గుడ్ ఈవినింగ్. మనము తరచుగా దాదాపు రోజు మనకు ఇన్సూరెన్స్ అని ఒక పదం మనకు కనిపిస్తుంది. అంటే అది తెలుగులో దాన్ని భీమా అని మనం అంటాం. అది లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చును, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చును, లేదా ఇతరత్రా వేరే ఇన్సూరెన్స్ కావచ్చును. అయితే ఆ ఇన్సూరెన్స్ అనే పదానికి చాలా 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 విలువ ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇటీవల ఒక హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా వాహనాలకు సంబంధించిన బీమా విధానాన్ని కొంచెం మార్చి సెప్టెంబర్ 1, 2021 నుంచి అమ్మే ప్రతి వాహనానికి కూడా ఈ ఇన్సూరెన్స్ విధానాన్ని అప్లై చేయాలి అని చెప్పడం వలన అది వార్తల్లో ఉంది. ఆ ఇన్సూరెన్స్ విధానం ఏమిటి అంటే బంపర్ టు బంపర్ పాలసీ, బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటంటే, సింపుల్ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి, మీలో చాలామందికి తెలుసుంటుంది డెఫినెట్గా, మనకు ఎప్పుడైనా వెహికల్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు లేదా యాక్సిడెంట్ అయినప్పుడు మనం తీసుకెళ్ళి అక్కడ రిపేర్కి ఇచ్చి మన ఇన్సూరెన్స్ పేపర్ మనం చూపిస్తాం. అప్పుడు ఆ సంబంధిత వాళ్ళు ఏమంటారంటే, కొన్ని పార్ట్లు 100% కవర్ అవుతాయి, కొన్ని పార్ట్లు 50% కవర్ అవుతాయి, కొన్ని పార్ట్లు అసలు కవర్ కావు అంటారు. 100% కవర్ అయితే నో ప్రాబ్లం, 50% కవరేజ్ అంటే 50% అనేది బీమా సంస్థ వాళ్ళు బేర్ చేస్తే మిగతా 50% మనం భరించాల్సి ఉంటుంది. క్లియర్? సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆ ఇన్సూరెన్స్ చేసే సమయంలో అవి చెప్పరు, కానీ మనం సంతకం చేసే దాంట్లో ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. కానీ ఈ సమయం అనేది సరిగ్గా మనకు ఉండకపోవడం వలన అన్ని డీటెయిల్స్గా మనం చదవలేం. కానీ ఎప్పుడైనా ఇటువంటి యాక్సిడెంట్ లాంటి పరిస్థితులు వస్తే అప్పుడు మనం వీటి గురించి తెలుస్తుంది మనకు. సో ఈ 50% కవర్ అవుతుందంటే 50% ఇన్సూరెన్స్ వాళ్ళు కవర్ చేస్తే మిగతా 50% మనం భరించవలసి ఉంటుంది. ఇక కొన్ని పార్ట్లు అది 100% కవర్ కాదు, అంటే 0% కవర్ అవుతుంది. 0% అంటే ఏమిటంటే ఆ పార్ట్ కానీ ఏమైనా అయితే ఆ 100% మనమే భరించాలి, రైట్? అయితే ఇప్పుడు ఈ హైకోర్టు చెప్పిన ప్రకారంగా బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అది సెప్టెంబర్ 1, 2021 నుంచి అమలులోకి రావాలి. అది అమలులోకి వచ్చింది అనంటే ఈ 50% 0% అని కాకుండా 100% డ్యామేజ్కి అది వర్తిస్తుంది. అది ఫైబర్ కావచ్చు, మెటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 100%కు ఈ కవరేజ్ వర్తించే విధానాన్నే బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ అని అంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ అనే విధానాన్ని సెప్టెంబర్ 1, 2021 నుంచి నూతనంగా అమ్మే ప్రతి వాహనానికి ఖచ్చితంగా వర్తింపజేయాలి అని తీర్పును ఇచ్చిన కోర్టు ఏది, తీర్పు ఇచ్చిన హైకోర్టు ఏది, అక్కడ ఏబీసీడీలు ఇస్తారు, అక్కడ ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన హైకోర్టు ఏమిటి అంటే మద్రాస్ హైకోర్టు. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి, మద్రాస్ హైకోర్టు. సో ఇటువంటి తీర్పులు ఇచ్చినప్పుడు ఆ హైకోర్టు, ఏ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది అని అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పాయింట్స్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన క్వశ్చన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్స్ సెడ్ దట్ బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫ్రమ్ సెప్టెంబర్ 1, 2021? ఢిల్లీ, బాంబే, మద్రాస్ ఆర్ కల్కట్టా? మన ఆన్సర్ వచ్చేసి మద్రాస్ హైకోర్టు. సో దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇటువంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఇది ఈరోజుకు సంబంధించిన టాపిక్. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. టేక్ వెరీ గుడ్ కేర్.